జగన్ వైరస్కు ఓటు ఓటే వ్యాక్సిన్ అట జగన్ వైరస్ అట దేనికి వైరస్ జగన్ జగన్ వైరస్ అట ఓటే వై వ్యాక్సిన్ అట వ్యాక్సిన్ వేయాల్సింది మీకు ఎందుకంటే మీరు పెద్ద వైరస్ ఆ వైరస్ కొద్ది రోజులు బీజేపీతో ఉంటుంది కొద్ది రోజులు మళ్ళీ బయటకు పోతుంది అదే బీజేపీ తిట్టింది వైరస్ మీరు అనేది వాళ్ళ ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు వైరస్ కన్నా కాత నీతి నిజాయితీ ఉంటుంది మన వాళ్ళు వ్యాక్సిన్ వేసుకుంటే ఆ ఒంట్లోకి పోవద్దు వ్యాక్సిన్ వేసుకుంటారు అని భయపడని ఆగిద్ది మీరు అట్లా ఆగరు మరి అదే బీజేపీని ఇడుతు మళ్ళీ అదే బీజేపీని ఎత్తిని ఎత్తుకుంటారు అదే కాంగ్రెస్ నిడుతురి అదే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంట్రీ అదే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటారు మళ్ళీ అదే కమ్యూనిస్టులతో ఇలా దూరం అవుతుంది ఇది వైరస్ కంటే కూడా డేంజర్ అనిపిస్తుంది ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటావు ఎప్పుడు ఎవరిని తిడతావు ఎప్పుడు ఎవరిని కారణాలు చేస్తావు పేద ప్రజలు పొట్టగొట్టే వైరస్ అని ఇవాళ పేద ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళ పథకాలను నాపి వాళ్ళకి వచ్చే పెన్షన్లు ఆపి మీరు వైరస్ అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు మీరు జగన్ వైరస్ ఓటు ఓటే వ్యాక్సిన్ అని చెప్తున్నారు వైకాపా ఐదేళ్ల పాలనలో ఏపీ ముప్పై ఏళ్ళు వెనక్కి జగన్ గ్యాంగి అరాచకాలతో వనరులు వ్యవస్థలనే విధ్వంసం వైకాపా ఐదేళ్ల పాలనలో ముప్పై ఏళ్ళు ఎనక్కి పోయిందంటే మరి దేనికి వైకాపా ఇచ్చిన స్కీములే నేను ఇస్తా పెన్షన్లు ఆయన మూడు ఇచ్చిండు నేను నాలుగు ఇస్తా ఆయన వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంటికి తెచ్చిండు నేను కూడా ఇంటికి పంపిస్తా పెన్షను ఆయన గ్రామ సచివాలయ వ్యవస్థను పెట్టి నేను కూడా పెడతా ఆయన విలేజ్ క్లినిక్లు పెట్టి నేను కూడా వాటిని కంటిన్యూ చేస్తాను అని ఎందుకు చెప్తున్నావు మరి వైకాపా పాలనలో ముప్పై ఏళ్ళు ఎరికిపోయి విధ్వంసం జరిగింది కదా విధ్వంసం జరిగిన దాన్ని విధ్వంసం జరిగిన స్కీముల్ని ఆయన చేసిన పరిపాలనని నేను కూడా చేస్తా అని ఎందుకు చెప్తున్నావు అంటే అది కరెక్ట్ ఉందని సర్టిఫికేట్ ఇచ్చినట్టే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ బాగుంది అద్భుతం ఇది దీన్ని ఐదు వేలు కాకుండా పదివేలు కూడా చేస్తా జీతం అని చెప్పిన అంటే మరి దాన్ని ఫాలో అవుతున్నట్టే కదా మరి అది విధ్వంసం అయితే ఎందుకు ఫాలో అవుతున్నావు కూటమి అధికారంలోకి వచ్చాక సమస్యలు అన్నింటికి పరిష్కారం అంటాయి ఏ సమస్యలకు పరిష్కారం ప్రత్యేక హోదా అనే సమస్యకు పరిష్కారమా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే సమస్యకు పరిష్ పరిష్కారమా ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ఏదైతే మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి దిశానిర్దేశం చేసిందో పెట్టమని దానికి పరిష్కారమా మీరు వస్తే చేస్తారా రద్దు ల్యాండ్ టైట్లింగ్ యాక్టు దేనికి పరిష్కారం కూటమి అధికారంలోకి వస్తే దేనికి పరిష్కారం కాదు పరిష్కారం ఎవరికంటే మీ చుట్టూ ఉన్న బినామీలకి మీ పెత్తందారి వ్యవస్థలకి పరిష్కారం వాళ్ళకి మంచి జరిగింది పేదలకు మళ్ళీ గొడ్డలు పెట్టే పేదల పొట్టగొట్టే కార్యక్రమం ఉంటుంది అనేది ఇలా పేద ప్రజలు మాట్లాడుకుంటున్నారు మీ వ్యవహార శైలి చూశాక అవాతాతలకు పెన్షన్ ఆపడం కానీ ఇన్పుట్ సబ్సిడీ ఆపటం కానీ ఈవీసీ నేస్తం ఆపటం కానీ మహిళలకు వచ్చి ఆసరా చేవిత ఆపటం కానీ ఇవన్నీ చూస్తే పేద ప్రజలు అయ్యే అనుకుంటున్నారు మళ్ళీ మీరు వైఎస్ జగన్కి వైరస్ అట ఆ వైరస్కి ఓటు ఓటుతోనే వ్యాక్సిన్ అట ఎక్కడ ఎవరు వైరస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగులో ఎవరితోని పొత్తు పెట్టుకోవాలి ఏ పార్టీతో వైరస్ లెక్క రెండు వేల పద్దెనిమిదిలో పొత్తు పెట్టుకోవాలి పంతొమ్మిదిలో పెట్టుకోవాలి ఎవరితోని రోజు కూడా రెండు వేల ఇరవై నాలుగులో పొత్తు పెట్టుకోవాలని ఏపీలో ఐదు కోట్ల మంది ప్రజలు మాట్లాడుకున్నాం ఆత్మాభిమానంతో అది జైలుకు పోని కేసులు పెట్టినవి ఏది ఏది ఏం చేసినా ఎంత అనగదొక్కినా అదే స్పీడ్తో మళ్ళీ బయటకు వస్తే తప్ప ప్రజలే నేను నమ్ముకుని తప్ప ఏ పార్టీని కూటమల్ని నమ్ముకోలేదు ప్రజల్నే నేను నమ్ముకున్నా ప్రజలే నన్ను ఆదరిస్తారని ఆయన ఒక విశ్వాసంతోనిపోయింది అది ఓడవచ్చు గెలవచ్చు పక్కన పెట్టండి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది రెండు వేల పద్నాలుగులో ఓడిపోయింది ఇలా రెండు వేల ఇరవై నాలుగులో గెలుస్తుంది అంటున్నారు గెలిచే ఊపు వచ్చింది ఎందుకు ప్రజలను నమ్ముకుండా ఆయన కూటమల్ని కుతంత్రాలని ఒక వైరస్ లెక్క ఏడవాలి ఆడవాలి 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 వైరస్ మాదిరిగా బీజేపీ బీజేపీతో రెండు వేల పద్నాలుగులో వాడితే పద్దెనిమిదిలో వాళ్ళ బయటకొత్తి మళ్ళీ పద్దెనిమిదిలో కాంగ్రెస్ పైన వాళ్ళు పోయి వైరస్ కాంగ్రెస్ని అంటుకుంటే కాంగ్రెస్ని నాశనం చేతి ఇప్పుడు మళ్ళీ బీజేపీని అంటుకున్నావు పోయి ఉద్దానంగా వాళ్ళ నువ్వు పోయి వైరస్ లెక్క వాళ్ళకి అల్లుకున్నావు మొత్తానికి ఈ వైరస్కి ఓటు అనే వ్యాక్సిన్తోనే సమానం చెప్పాలి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అనే వైరస్కి ఓటు అనే వ్యాక్సిన్తోని తెలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే ఈ వైరస్ నిజంగానే అధికారంలోకి వస్తే ఈ వైరస్ అధికారాన్ని అప్పజెప్తే ఈ వైరస్కి పేద ప్రజల పొట్టల్లోకి దూరిద్ది పేద ప్రజల నాశనం చేద్ది వాళ్ళ ప్రాణాలని తీసే కార్యక్రమం చేద్ది కాబట్టి రెడీగా ఉన్న